హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్ ఈ రోజు మనం చాలా టేస్టీ టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోరా చేయబోతున్నాము మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మన సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ ఐటెం అండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక 300 గ్రామ్ చికెన్ పీసెస్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ ఇవి బాగా ఉప్పు వేసి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి కొంచెం చిన్న చిన్న ఎమికలు ఉన్నా పర్వాలేదు కంప్లీట్గా బోన్లెస్ కావాలంటే అలాగే తీసేసుకోండి దానికి కావాల్సిన ఉప్పు వేసేసుకోండి అలాగే నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను 2 టీ స్పూన్ దాకా మీరు మామూలు చిల్లీ పౌడర్ వేస్తే తక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటుంది కదా అలాగే కొంచెం బియ్యపిండి 1/2 కప్పు అలాగే 1/2 కప్పు శనగపిండి అలాగే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను దానిలోకి 1 స్పూన్ అల్లం 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఎగ్ ది వైట్ వేస్తున్నాను మొత్తం కావాలంటే వేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకోండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఒక స్పూన్ వేసుకొని థిక్గా పేస్ట్ ఉండేటట్టే కలుపుకోవాలి అప్పుడే బాగా క్రిస్పీగా వచ్చేది వాటర్ ఎక్కువ అయిపోతే అంత క్రిస్పీగా రాదు చూసారు కదా ఇలా మొత్తం పట్టుకున్నట్టు ఉండది ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం కసూరి మేతి పౌడర్ అది ఉండే వేసుకోండి ఇది మామూలు కసూరి మేతి తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసి పొడి చేశాను ఇది లేకపోయినా ఏం కాదు ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే కొంచెం మంచి ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోండి కొంచెం పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేశాను కొంచెం కారం తక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ వేశాను బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్ లో రెస్టింగ్ కోసం పెట్టుకోవాలి కొంచెం 5-6 గంటలు ఎక్కువ పెట్టినా ఏం కాదు చాలా టేస్ట్ ఎక్కువగానే ఉంటది 2 అవర్స్ తర్వాత మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే చికెన్ కూడా తీసి చూద్దాము చూసారు కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది కూడా మసాలా ఎంత బాగా పట్టేసి రెడీగా ఉంది ఆయిల్ వేడకేటప్పుడు ఒక్కొక్క పీస్గా తీసి వేసుకోవాలి సెపరేట్ సెపరేట్ గా వేస్తేనే చికెన్ పీసెస్ సెపరేట్ గా ఉండది ఇలా వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి లోపల ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకసారి అటు ఇటు తిప్పుతా ఉండాలి అంటే రెండు సైడ్ బాగా ఫ్రై అవ్వాలి కదా వేసిన ఎమ్మంటే తిప్పకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఆల్మోస్ట్ ఫ్రై అయింది ఇప్పుడు మంచి కరివేపాకు ఇంకా కొంచెం వేసి కొంచెం హై ఫ్లేమ్ మీద పెడితే బయట అంత బాగా ఫ్రై అవుతుంది బాగా క్రిస్పీగా అవుతుంది అప్పుడు మనం 1 నిమిషం చాలు అప్పుడు తీసేయొచ్చు చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి మారుస్తాము ఈ చికెన్ ని ఒక టిష్యూ పేపర్ మీదకి మారిస్తే కొంచెం ఎక్సెస్ గా ఉండే ఆయిల్ అంతా పోయింది అలాగే మనం మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మన పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చిందో సౌండ్ విండేనే అర్థమవుతుంది కదా చాలా టేస్టీగా ఉంటది అలాగే వేడి వేడిగా తినేసేయండి చల్లారితే అంత బాగుండదు కొంచెం లెమన్ అలా పైన పిండేసి కొంచెం ఉల్లిపాయల ముక్కలు పెట్టేసి కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి నాకు అంత ఇష్టం ఉండదు అందుకని స్కిప్ చేస్తున్నాము రెడీ అయిపోయింది అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఒకటి ఏందంటే ఒక పింజ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మన పకోడీ చాలా ఎర్రగా మనం బయట కొనుక్కునేటట్టే ఉండది ఇప్పుడు
మనం ఫుడ్ ప్రిపేర్ చేసేది కేవలం మన వీడియో కోసం వరకు కాదు కదా మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా కాబట్టి మనం అవాయిడ్ చేయలేని పొజిషన్ లో మాత్రమే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అందుకని ఇప్పుడు నేను స్కిప్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి అందరూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ వెన్ కంటిన్యూస్ బై బై